సో ఇవన్నీ పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ నీకు చెప్పేది ఒకటే సావు నువ్వు నీకు ఒకటి అంటే నేను సావు అనేది ఆ సావు కాదు కుక్క సావు ఎలాగో చేస్తావు నువ్వు ఏపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పుడు నీ బట్టలు ఏంద్రా ఓకే నీ ఇష్టం నీ బట్టలు నీ బట్టలకి నీ టేస్ట్ కి లేకపోతే నీ నాలెడ్జ్ కి ఇదంతా ఇక్కడ ఉండాల్సింది కాదు అడవి జాతుల్లో ఉన్న అమెజాన్ లో పుట్టాల్సిన ఒక అడవి జాతి అడవి అడవి జాతులను కూడా ఏమనకూడదమ్మా వాళ్ళు చాలా ప్రకృతికి దగ్గరగా చక్కగా సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూ ఆర్గానిక్ గా తింటూ అసలు ఈ ఎదవ కుళ్ళు రాజకీయాలకి అసలు దూరంగా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నేను అనేది ఒక మృగానివి నువ్వు మృగానివి సో ఈ నా కొడుకు మాటలు కానీ లేకపోతే వీడేదో నాలెడ్జ్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి వీడు చెప్పేది మనకు అర్థం కావట్లేదు కాబట్టి వీడు మహానుభావుడు అనుకుని చెప్పుకునే కొంతమంది తింగరమాచ ఒకటి మధ్య తయారైందమ్మా ఇంకా వాళ్ళకైతే నేనేం చెప్పలేను కానీ ఈ దరిద్రుడికి మాత్రం చాలా బ్యాడ్ టైం రాబోతుంది చూస్తూ ఉండండి ఎవరైతే ఇంకా విష ప్రచారం చేస్తున్నారో అంటే మా సాక్షిలోనే పనిచేశారు ఒక ఇద్దరు ముగ్గురు న్యూస్ రీడర్స్ ఇంకా వాళ్ళు కూడా వ్యతిరేకంగా కొన్ని ఛానల్స్ లో అంటే వీళ్ళకి తిన్న తిండి ఆ రోజు పెంట అయిపోయింది కదా అయిపోయింది కదా అక్కడితో పోయింది అంతే ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు కొత్త తిండి పెడతారు కదా ఆ పెంట తినేస్తారు అనమాట వాళ్ళకంటూ ఒక అభిప్రాయాలు విశ్వాసాలు అలాంటి ఏం ఉండవు సో బేసిక్ గా ఆ రోజు ఇడియట్ అని తిట్టాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి నీకెంత హక్కు ఉందో బెహెన్ నాకు కూడా అంతే హక్కు ఉంది అరే నువ్వు ఆడపిల్లకు పుట్టుండో నీకు ఆడపిల్ల అంటే గౌరవం లేదు నువ్వు అసలు ఏ పందికో పంది ఎందుకు జంతువును కూడా తిట్టడం వేస్ట్ నీతో పోలిస్తే ఏ జంతువు ఈక్వల్ కాదు అసలు నాకు మాటలు కరువైపోయి నీ ఎద్దవ నాలెడ్జ్లు ఎద్దవ లాజిక్లు పనికిరాని మాటలు పనికిరాని యాశాలు ఎందుకంటే నువ్వేంటంటే నువ్వు చాలా సెల్ఫిష్ అని నువ్వే చెప్పుకున్నావు ఇంకా బలిపెక్కిపోయి ఆ టీవీ ఫైలో కాళ్ళు పైకెత్తి చెప్పులు షూస్ చూపించుకుంటూ ఒక యారగెంట్ బిహేవియర్ ఒకటి బిహేవ్ చేసావు సరే ప్రతి దానికి కర్మ అనేది ఒకటి ఉంటుంది లీవ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి లీవ్ అబౌట్ ఎనీబడి లీవ్ అబౌట్ టీవీ ఫైవ్ ఒక కర్మ అనేది పనిచేస్తుంది ఓకే నువ్వు ఇంతమందిని తిట్టించి నువ్వు ఇంతమందిని తిట్టి నీ పబ్లిసిటీ కోసం నువ్వు ఇంత సెల్ఫిష్ అని నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేసుకున్నావు కదా నీకు వచ్చే రోజులు ఎంత దారుణంగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తిట్టావు పవన్ కళ్యాణ్ అమ్మని బాధ పెట్టావు వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టించావు నన్ను బద్నాం చేసావు ఈరోజు మళ్ళీ వైసీపీ చుట్టూ తిరుగుతున్నావు వైసీపీని బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నావు బేసిక్గా నువ్వు ఒక 50 కోట్లు నువ్వు ఇండస్ట్రీకి ఇవ్వాలి ఈ నీకుంది నీకు బిడ్డ నువ్వు 50 కోట్లు ఇవ్వాలి కదా నువ్వు అప్పులు చేసి నువ్వేదో పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటూ నువ్వేదో పెద్ద మంచి హిట్ సినిమాలు తీసి ఎవరిని నాశనం చేయకుండా ఎవరికి అప్పులు కట్టకోకుండా తప్పించుకుని తిరుగుతూ బాడీ గార్డ్స్ని పెట్టుకున్నది ఎందుకు తెలీదా మాకు ఈ రోజు నిన్ను ఏపీ ప్రభుత్వం సేఫ్గా పంపించింది అంటే నీకున్న ఇది తెలీదా నీకున్న థ్రెట్స్ నీకు తెలీదా నువ్వు ఏం తప్పులు చేసావో నీకు తెలీదా ప్రతిదానికి పాపం పండుతుంది ఆర్జీవి గుర్తుపెట్టుకో